Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొంతకాలం ఉమ్మడి రాష్ట్రానికి 5 సంవత్సరాలు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారి గత చరిత్రంతా ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా కనిపించేది వ్యవస్థల్ని మేనేజ్ చేయడం పవిత్రమైనటువంటి వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో ఏమైతే ఉన్నాయో ఆ వ్యవస్థల్లోకి తన సొంత మనుషులను చొప్పించడం చొప్పించిన తర్వాత అవసరం వచ్చినప్పుడు ఆ మనుషుల్ని ఉపయోగించి ఆ వ్యవస్థను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థుల మీద వాటిని ప్రయోగించటం తద్వారా రాజకీయ లబ్ధి పొందటం ఆ వ్యవస్థనన్నిటిని కూడా అనైతికంగా ఉపయోగించుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ప్రథమం నుంచి అలవాటు వెన్నతో పెట్టినటువంటి విద్య వాడుకోవడం వదిలేయటం మోసం చేయటం విన్నుపోటు పొడవటం వ్యవస్థని భ్రష్టు పట్టించటం స్థూలంగా క్లుప్తంగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఒక వింత దూరంలో ఈ రోజు రాష్ట్రంలో ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదొక విధంగా ఈ ప్రభుత్వం మీద బురద దల్లాలనేటువంటి ఉద్దేశంతో వ్యవస్థను ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తున్నారు దానిలో భాగంగానే అతి పవిత్రమైనటువంటి ఎన్నికల వ్యవస్థ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇండిపెండెంట్ వ్యవస్థ ఆ వ్యవస్థని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉపయోగించి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం ఆ ప్రయత్నాన్ని మేము అడ్డుకోవడం కూడా జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఇండిపెండెంట్ గా ఉండవలసినటువంటి ఆ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ చేతిలో ఒక కీలుబొమ్మలాగా తయారు చేసేటటువంటి పరిస్థితికి ఎస్సీసీ కమిషన్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని మనం చూశాం దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవస్థల్ని సరిచేయాలనేటువంటి ఒక దృక్పథంతో సంస్కరించాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ ప్రభుత్వం ఆలోచన చేసి వ్యవస్థల్ని సంస్కరించాలనేటువంటి ఉద్దేశంలో సంస్కరణలు తీసుకొచ్చి ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసింది ఆర్డినెన్స్ని రిలీజ్ చేస్తే దాని ప్రకారం 5 సంవత్సరాల పాటు ఉండవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ 3 సంవత్సరాలు కుదించబడటం దానితో పాటుగా న్యాయ వ్యవస్థలో పనిచేసి న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తుల్ని మాత్రమే ఎస్సీసీగా వేయాలి అనేటువంటి ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది ఆ ఆర్డినెన్స్ని సంస్కరణని ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి దాన్ని అమలు చేసే క్రమంలో పూర్వం ఉన్నటువంటి ఎస్సీసీ రమేష్ కుమార్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు 3 సంవత్సరాలు నిండటం వలన వారి పదవి కోల్పోవడం ఆ పదవిలో రిటైర్డ్ జడ్జి అయినటువంటి తమిళనాడుకు చెందినటువంటి కనకరాజు గారు దానిలోకి రావటం జరిగింది దీన్ని పెద్ద వివాదం చేశారు రమేష్ కుమార్ గారు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు పిటిషన్ వేశారు దానితో పాటుగా తెలుగుదేశం పార్టీ వారు కూడా పిటిషన్లో జాయిన్ అయ్యారు దానితో పాటు భారతీయ జనతా పార్టీ అని చెప్పుకోబడుతున్నటువంటి తెలుగుదేశం వారు కూడా దానిలో ఎంటర్ అయ్యి వాదనలు వినిపించారు చివరికి హైకోర్టు ఆర్డినెన్స్ను కొట్టివేయటం జరిగింది ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసుకున్నది
అపీల్ చేసుకుంటే సుప్రీంకోర్టులో అది పెండింగ్ లో ఉన్నది, స్టే ఇవ్వడానికి నిరాకరించారు. రెండు వారాల తర్వాత అందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ చేసి స్టే ఇవ్వాలో లేదో ఒక నిర్ణయం చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది ఈ నేపథ్యంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆరోపణలు మేము చేశాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తెలుగుదేశానికి ఒత్తాసు పలుకుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేస్తున్నాడు, ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి అలా చేస్తే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది. ఆయన ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత, ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఆర్డినెన్స్ కు ముందే ఎప్పుడైతే ఆయన ఎన్నికలను వాయిదా వేశారో అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి మేము, అంటే ఐ మీన్ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి కోర్టుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించుకోకుండా మీరు చేశారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించమని హై సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇదే రమేష్ కుమార్ గారు ఒక సుదీర్ఘమైనటువంటి లెటరు హోంశాఖ రాశారు. ఆ లెటరు ఆద్యంతాన్ని పరిశీలించినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాసినటువంటి లెటర్ లాగా లేదది. అది ఖచ్చితంగా తెలుగుదేశం ఆఫీసులో తయారై వచ్చిన లెటరు, దాని మీద మాత్రమే ఈ రమేష్ కుమార్ గారు సంతకం చేశారు, అదంతా కూడా తెలుగుదేశమే రాసింది, చంద్రబాబు నాయుడు గారే రాశారు అనే విషయాన్ని పదే పదే మేము చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీగా ఉన్నటువంటి రమేష్ కుమార్ గారు కలిసి కుట్ర చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద నాటకమాడుతున్నారు అనేది అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా మేము ఆపాదించడం జరిగింది, ఆరోపించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు అవి. అవి చూసి ప్రజాస్వామ్యవాదులు ముక్కున వేలేసుకున్నటువంటి వార్తలు. హయత్ హోటల్లో హైదరాబాద్లో అతి పవిత్రమైన స్థానంలో ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అని చెప్పుకుంటున్నటువంటి పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక హోటల్కి వెళ్ళారు, ఏదో టిఫిన్కి వెళ్తే పర్వాలేదు, లేదో బంధువులు కలవడానికి వెళ్తే పర్వాలేదు, ఎవరిని కలవడానికి వెళ్ళారు వాళ్ళు, ఆయన యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారిని కలవడానికి వెళ్ళారు, అంటే వారి పేరు సుజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు వీరిద్దరిని కలవడానికి వెళ్ళారు. కామినేని శ్రీనివాస్ గారు ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ. సుజనా చౌదరి గారు ఏ పార్టీ? జనతా పార్టీ. వీరి మూలాలు ఎక్కడ? తెలుగుదేశం. వీరు భారతీయ జనతా పార్టీలో ఉంటారు, తెలుగుదేశం పార్టీకి శ్రమ చేస్తారు, వర్క్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారితో 24 గంటలు టచ్లో ఉంటారు, చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసమే భారతీయ జనతా పార్టీలో మెలుగుతున్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు అనేక సందర్భాల్లో నేను కూడా చెప్పాను, కమలవనంలో పచ్చపుష్పాలు వీరిద్దరూ కూడా. వీరిద్దరూ కూడా రమేష్ కుమార్ గారితో కలిసి హయత్తులో గంటన్నర పాటు ఎందుకు చర్చించారు? ఇది తేలాలి. దొంగలు వీళ్ళు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా కుట్రలు చేస్తున్నటువంటి వ్యక్తి రమేష్ కుమార్ నాయుడు గారు. రమేష్ కుమార్ గారు చేసినటువంటి తప్పు దొరికిపోయింది. ముగ్గురు దొంగలు కలిసి ఎవరి మీద కుట్ర చేశారని అడుగుతా ఉన్నా, ఎందుకు ఈ కుట్ర చేశారని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఇవాళ ఎస్సీసీ రమేష్ కుమార్ గారు హైకోర్టులో వాదనలు పెట్టారు, కేసు వేశారు. ఎంతమంది ప్లేడర్లు పెట్టారండి సుప్రీంకోర్టులో? ఏ ప్లేడర్లు పెట్టారండి? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఐఏఎస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ ఫీజులన్నీ చెల్లించగలుగుతాడండి? ఇంత వ్యయాన్ని కట్టగలుగుతాడండి? ఎక్కడి నుంచి కడుతున్నారు ఈ డబ్బంతా? ఇదంతా చంద్రబాబు నాయుడు గారి జేబులో డబ్బులు కట్టి ఈ ప్రభుత్వం మీద భ్రష్టు పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి రమేష్ కుమార్ గారు. రమేష్ కుమార్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడానికి అర్హత కోల్పోయినటువంటి వ్యక్తి, ఒక కుట్ర స్వభావం కలిగినటువంటి వ్యక్తి.
ప్రభుత్వం మీద ధ్వజమెత్తి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని ఒక రాజకీయ పక్షంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి రమేష్ కుమార్ గారు. ఆయన ఇవాళ హయత్ లో దొరికిపోయాడు. ఈ ముగ్గురు ఎందుకు కలిశారు? కలిసి ఏం మాట్లాడారు? ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రభుత్వం మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇదే కామినేని శ్రీనివాస్ గారు ఇక్కడ కోర్టులో హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదది, కేవలం రమేష్ కుమార్ గారికి అండగా ఉండటం కోసం వేసినటువంటి పిటిషన్. అది లాలూచిపడి వేశారు. ఆయన పిటిషన్ లో ఏముందో సేమ్ ఈయన పిటిషన్ లో కూడా అదేగా కట్ అండ్ పేస్ట్ పెట్టి చేసినటువంటి సందర్భం. అంత కుమ్మక్కైపోయారు వీళ్ళందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు, కామినేని శ్రీనివాస్ గారు, సుజనా చౌదరి గారు, రమేష్ కుమార్ గారు అందరూ రాజ్యాంగ వ్యవస్థ అనేది లేనే లేదు, ఈ రాజ్యాంగ వ్యవస్థని తెలుగుదేశం చేతిలో ఒక తోలుబొమ్మలాగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి రమేష్ కుమార్ గారు. నేను అడుగుతా ఉన్నా, రమేష్ కుమార్ గారు మీరు ఐఏఎస్ గా చేశారు, ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారు, మీకు నిజంగా నైతిక విలువలు ఉంటే, మీకు ధర్మం తెలిసి ఉంటే, న్యాయం తెలిసి ఉంటే తక్షణమే మీరు తప్పుకోండి. ఇలాంటి దుర్మార్గమైన పనుల నుంచి మీరు వాలంటీరీగా తప్పుకుంటే మీ గౌరవం ఉంటుంది, అలా కాకపోతే మాత్రం మీ గౌరవం ఉండదు. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎవరైతే ఈ రమేష్ కుమార్ రాజ్యాంగ పదవిలో ఉండి ఇలాంటి తప్పుడు పనులకు తెర తీశారో ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. వారిని తక్షణమే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, భ్రష్టు పట్టించేటటువంటి ఆలోచన. ఒక వ్యవస్థని గౌరవించవలసినటువంటి వ్యక్తి ఆ వ్యవస్థని సర్వనాశనం చేసే విధంగా హయత్ హోటల్లో తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ వ్యవస్థల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుందని మనవి చేస్తున్నాం. కాబట్టి రమేష్ కుమార్ గారు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పనికి తక్షణమే వారి మీద యాక్షన్ తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. 2 వారాల్లో ఇంకా వాస్తవాలు బయటకు రాబోతున్నటువంటి సందర్భం. హైకోర్టులో సుప్రీంకోర్టులో హరీష్ సాల్వీని పెట్టారు. హరీష్ సాల్వీ అంటే ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది? ఎవరు పే చేస్తున్నారు? ఇది సుజనా చౌదరి గారు పే చేస్తున్నారా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పే చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు పే చేస్తున్నారా? ఎవరు పే చేస్తున్నారు? ఇదంతా కూడా దొరికిపోయిన దొంగలు. మీరు దొంగ రమేష్ కుమార్ గారు తక్షణమే, నేను ఇప్పటివరకు కూడా ఉదయం నుంచి పత్రికల్లో వస్తున్నాయి, టీవీ ఛానల్స్ లో వస్తున్నాయి, మాట్లాడే రమేష్ కుమార్ మాట్లాడు, సుజనా చౌదరి మాట్లాడు, కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడు, తేలుగుట్టిన దొంగల్లాగా ఎందుకున్నారా రండి బయటికి, మీరు తప్పు చేశారు కాబట్టి ఇంతవరకు మాట్లాడలేకపోతున్నారు, మీరు దొంగలు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు, మీరు కుట్రదారులు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. ఆ గదిలోకి వెళ్ళి ఏమేం చేశారు, ఎవరెవరితో మాట్లాడారు, ఫేస్ టైంలో ఎవరితో మాట్లాడారు, ఫోన్లో ఎవరితో మాట్లాడారు, మీ బాస్ చంద్రబాబుతో మాట్లాడారా, ఎవరితో మాట్లాడారు చెప్పాలి. తక్షణమే దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఆ ముగ్గురు మీద ఉన్నది. ఆ ముగ్గురే కాదు, రాజ్యాంగ పదవిలో ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి రమేష్ కుమార్ ఎందుకు నోరు మెదపలేదు? దొంగ కాబట్టి నోరు మెదపలేదు. ఇప్పటికైనా నోరు మెదిపి ఆ ముగ్గురితో ఏమి సంభాషించాడో బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, లేదా పోలీసులకు లొంగిపోవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తక్షణమే ఆ ముగ్గురు నోరు విప్పాలి, తెలుగుదేశం నోరు విప్పాలి, చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు విప్పి మాట్లాడవలసిన అవసరం ఉన్నది. మాట్లాడకపోతే మీరు ఆ తప్పు చేసినట్టుగానే ప్రజలు ప్రభుత్వం భావించవలసి ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఆ 4 వ్యక్తి చంద్రబాబు అయి ఉండొచ్చు, రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు, మరి మనకు తెలియదు, దాన్ని క్లియర్గా కనిపించడం లేదు. హోటల్ ఎవరైనా రిసీవ్ చేసుకోవచ్చు, మీడియేటర్ కావచ్చు, వైసీపీ నుంచి కేసు ఫైల్ చేయటం కాదు. ఇక్కడ వాళ్ళిద్దరూ కలవడానికి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే కేసు ఫైల్ చేయటం కాదు, ఎస్సీసీలో ఉండి కమిషన్లోని ఇప్పటికే ఆయన చెప్పుకుంటూ హైకోర్టు నాకు ఆర్డర్ ఇచ్చిందని చెప్పుకుంటూ ఉండి ఒక ప్రైవేట్
హోటల్లో ఒక రాజకీయ పార్టీ వారితో కలిసినటువంటి వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలనేది నా డిమాండ్. కేసు పెట్టవలసిన అవసరమే లేదు. సుమోటివ్గా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక రాజకీయ కుట్ర, రాజకీయ కుట్ర చేస్తున్నాడు. కుట్రలో భాగంగా ఒక ఎస్సీసీ ఉన్నాడు. ఆయన ఎస్సీసీనో కాదో తర్వాత సంగతి. ఆయన నేను ఎస్సీసీ అని చెప్పుకుంటున్నాడు కాబట్టి గవర్నర్ని చేద్దాం. ఆలోచించి లీగల్గా అందరినీ తెలుసుకున్న తర్వాత, లీగల్ సలహా తీసుకున్న తర్వాత, న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత, ఆల్రెడీ ఇది కోర్టులో ఉన్నది ఎస్సీసీ వ్యవహారం. ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మాట్లాడుతున్నాం, దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది అనైతికమైనటువంటి వ్యవహారంగా మేము చెప్తున్నాం. ఇంకా అవసరమైతే దీన్ని ఎంత దూరమైనా వెళ్ళి ఎస్సీసీ బండారాన్ని బయట పెడతాం. అది ఎస్సీసీ కాదు, అది ఒక దొంగతనంగా భావిస్తూ ఉన్నాం.